సో హలో గాయస్, నా పేరు అధే. మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్ గాయస్. ఈ వీడియో ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు స్మాక్ డౌన్ లో ది అమెరికన్ నైట్ మేర్ కోడి రోడ్స్ ద పీపుల్ ఛాంప్ ద రాకి ఒక స్లాప్ ఇచ్చి పడేసినారు. యస్ గాయస్, ఈరోజు స్మాక్ డౌన్ లో కోడి రోడ్స్ ద రాకి గుంజి బరీ అంటే ఒక స్లాప్ ఇచ్చి పడేసినారు. చాలా షాకింగ్ ఉండే ఈరోజు జరిగిన స్మాక్ డౌన్. సో ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోని మనకి బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్ ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ కనిపించినారు. అండ్ బాస్, అంతేకాదు మనకి ద రాక్ సైడ్ కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అండ్ కొంతమంది బాడీ గార్డ్స్ కనిపించినారు. అండ్ బాస్, అందుకే మనకి బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్ అండ్ పాల్ హేమన్ బి కనిపించినారు. అండ్ ఆలంకెల్ బి మనకి కొంతమంది అంటే బాడీ గార్డ్స్ కనిపించినారు. అండ్ బాస్, అందుకే మనకి సెత్ రోలెన్స్ అండ్ మన కొడి రోల్స్ బి కనిపించినారు స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే. అండ్ మన నికోల్డీస్ అంటే మన స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ నికోల్డీస్ బి కనిపించినారు అనమాట. అంటే ఇలా మధ్యలో ఎలాంటి ప్రాబ్లం కాకుండా నికోల్డీస్ కొంతమంది సెక్యూరిటీస్కి అంటే బౌన్సర్ అంటే మన బాడీ గార్డ్స్ అక్కడ యూజ్ చేసినారు. అంటే ఎలాంటి ప్రాబ్లం కాకుండా అంటే ఎలాంటి ప్రాబ్లం కాకపోతే మంచిగా ఉంటాయి అని నికోల్డీస్ ఆలోచించారు. అందుకని మనకి ఇంతమంది బాడీ గార్డ్స్ చూడడానికి దొరికినారు ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్లోనే. అండ్ బాస్, ఇంకేమంటే దాని తర్వాత అక్కడ మన స్మాక్ డౌన్ అఫీషియల్గా స్టార్ట్ కాగానే మన యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ లోగన్ పాల్ రింగ్లో వచ్చినారు. అండ్ బాస్, రింగ్లో రాగానే ఫ్యాన్స్ అయితే కొంచెం ఆడుకున్నారు మన లోగన్ పాల్ తో. అండ్ బాస్, అంతేకాదు మన లోగన్ పాల్ ఫ్యాన్స్ కి సగం చెప్పేసిన అంటే మీరు సగం చెప్పేసినారు మన లోగన్ పాల్ ఫ్యాన్స్ అందరికి. అండ్ అంతేకాదు అసలు మన లోగన్ పాల్ ఫస్ట్ ఏమని చెప్పినారంటే, చూడండి డాలస్ మీరు నా సిటీ అంటే ఆ సిటీ పేరు చెప్పినారు డాలస్ అని. అండ్ మన లోగన్ పాల్ ఏమని చెప్పినారంటే, చూడండి మీరు నా సిటీ ఎందుకంటే కరెక్ట్ 2 సంవత్సరాల ముందు నేను ఇక్కడే అంటే మన రెసల్మేనియాలో మీ సిటీలో అంటే ఈ డాలస్లో నేను ఫైట్ చేసినాను. సో అందుకనే ఈ సిటీ నా సిటీ అని ఒక టైప్ మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ అంతేకాదు లోగన్ పాల్ ఏమన్నారంటే, అండ్ ఈరోజు డాలస్ అంటే ఈరోజు మీ అందరి ముందు నేను ఒక జబర్దస్త్ హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాను. అండ్ మీకు నా గురించి కొంచెమైనా తెలుసు అంటే మీకు చాలా బాగా తెలుసు ఉంటే నేను కాంకర్ని అని చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు వాట్ వాట్ అని చెప్పినారు. సో అప్పుడు మన లోగన్ పాల్ యాక్చువల్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ యూస్ అక్క అని చెప్పినారు. అండ్ అందుకే దహన్ తర్వాత లోగన్ పాల్ ఏమని చెప్పినారు అంటే, చూడండి నేను దేనికి ముట్టినా అది బంగారం అయిపోతాయి. ఎందుకంటే చూడండి నేను అంటే నేను చాలా కష్టపడ్డాను. అంటే చూడండి ఇప్పుడు మీరే ఆలోచించండి, చాలా సక్సెస్ఫుల్ మనిషిని అంటే నేను నా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడతలేను, నేను నా బాక్సింగ్ గురించి మాట్లాడతలేను, నేను నా 5-స్టార్ రెస్లింగ్ మ్యాచెస్ గురించి మాట్లాడతలేను, నేను మీ ఫేవరెట్ డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడతాను, నేను ఈ డబ్ల్యూడబ్ల్యూ పార్ట్ కానికి రాలేదు, నేను ఈ డబ్ల్యూడబ్ల్యూ మొత్తము టేక్ ఓవర్ చేయడానికి వచ్చిందని అర్థమైందా అని మన లోగన్ పాల్ చెప్పినారు. అండ్ బాస్, అంతేకాదు దహంత తర్వాత మన లోగన్ పాల్ ఒక అనౌన్స్మెంట్ చేసినారు. అండ్ అది ఏంటంటే మన లోగన్ పాల్ది బ్రాండ్ ఉంది కదా అంటే మన ప్రైమ్ డ్రింక్. సో ఆ ప్రైమ్ డ్రింక్ అంట మన డబ్ల్యూడబ్ల్యూ స్పాన్సర్ అంట. అండ్ ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్లో అంటే ఆ రింగ్ మధ్యలో ఉంటుందని చెప్పి మన డ్రమ్ రోల్ చేసినారు. అండ్ తర్వాత రివీల్ చేసినారనమాట అంటే ప్రైమ్ డ్రింక్ది లోగో ఉండే రింగ్ మధ్యలో. సో అదే రివీల్ చేసినారు. అండ్ మన లోగన్ పాల్ది ప్రైమ్ డ్రింక్ ప్రతి ఒక్క ప్రీమియం లైవ్ ఈవెంట్లో స్పాన్సర్ ఉంటుందని చెప్పేసినారు. అండ్ చాలా పెద్ద డీల్ అని చెప్పేసినారు మన లోగన్ పాల్. అండ్ అంతేకాదు మన లోగన్ పాల్ పార్ట్నర్ మన లోగన్ పాల్ ఫ్రెండ్ కేఎస్ఐకి అక్కడ ఇంట్రొడ్యూస్ చేసినారు. సో అప్పుడే మన కేఎస్ఐ రింగ్లో వచ్చినారు. కేఎస్ఐ ఆ ప్రైమ్ డ్రింక్ బి రింగ్లో తీసుకొచ్చినారు. అండ్ బాస్, దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్. ది ర్యాండీ ఆర్టన్ ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. అండ్ ర్యాండీ ఆర్టన్ ఒకటిసారి ఎంకల్ నుంచి వచ్చినారు. అండ్ మన ర్యాండీ ఆర్టన్ లోగన్ పాల్కి ఆర్కియో కొడదాం అనుకున్నారు కానీ కొంచెంలో మిస్ అయిపోయింది. అండ్ అందుకే దాని తర్వాత మన కేఎస్ఐ ఇరికిపోయినారు అక్కడ రింగ్లో. అండ్ లోగన్ పాల్ అయితే రింగ్ బయటికి వెళ్ళిపోయినారు, బట్ లోగన్ పాల్ ఫ్రెండ్ కేఎస్ఐ అక్కడ ఇరికిపోయాడు. అండ్ అంతేకాదు మన ర్యాండీ ఆర్టన్ ఒక జబర్దస్త్ ఆర్కియో ఇచ్చి పడేసిండు బాస్ మన కేఎస్ఐకి. అండ్ అంతేగా దాని తర్వాత మన ర్యాండీ ఆర్టన్ అక్కడ ఉన్న ప్రైమ్ డ్రింక్ తాగినారని దాని తర్వాత కేఎస్ఐ మెయిన్ పాయింట్ పైనే ఆ మొత్తము అంటే ఆ ప్రైమ్ డ్రింక్ మొత్తం పడేసినారు మన ర్యాండీ ఆర్టన్. నిజానికి చాలా సాలిడ్ సీన్ ఉండే అది. అండ్ బాస్, దహన్ తర్వాత ఏమైందంటే మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అంటే మనకి ర్యాండీ ఆర్టన్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ఆస్టిన్ థ్యూరీ అండ్ గ్రేసన్ వాలర్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే బాస్, ఈ
మ్యాచ్ ఎండింగ్ లో మన కెవిన్ ఓవెన్స్ అండ్ మన రైన్ డాట్ అంటే చివరి సార్కి ఇచ్చినారనమాట అండ్ అయిపోయింది. సో ఈ మ్యాచ్ వీనర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ లో గెలిచింది ఇంకొకరు కాదు మన ది వైపర్ రైన్ యోటన్ అండ్ మన కెవిన్ ఓవెన్స్. సో వీళ్ళిద్దరు ఈ మ్యాచ్ గెలిచినారు అంత బాగానే ఉండే కానీ ఒకటిసారి ఎంకల్ నుంచి లోగన్ పాల్ వచ్చినారు. లోగన్ పాల్ వచ్చి వీళ్ళిద్దరు పైన అటాక్ చేసిండు అండ్ బాస్ అంతేకాదు లోగన్ పాల్ ఆ బ్రేస్ నక్కల్ తీసిండు బాస్. బ్రేస్ నక్కల్ తీసి ర్యాండీ ఆటన్ పైన అటాక్ చేద్దాం అనుకుంటు కానీ అంతలోనే ర్యాండీ ఆటన్ అంటే కౌంటర్ ఇచ్చేసిండు అండ్ మన ర్యాండీ ఆటన్ అటాక్ చేసాడు అనమాట మన లోగన్ పాల్ పైన. అండ్ అప్పుడే ఇమీడియట్ మన ర్యాండీ ఆటన్ ఆ బ్రేస్ నక్కలు తీసుకున్నారు అండ్ అంతేకాదు ఆ బ్రేస్ నక్కలతో మన ర్యాండీ ఆటన్ సాలిడ్ పంచ్ ఇద్దాం అంటే సాలిడ్ నాక్అట్ పంచ్ ఇద్దాం అనుకున్నారు లోగన్ పాల్ కి. బట్ మన లోగన్ పాల్ మళ్ళొకసారి సేఫ్ అయిపోయినారు బాస్, మళ్ళొకసారి సేఫ్ అయిపోయినారు. అండ్ ఆ నాక్అట్ పంచ్ అంటే ఆ బ్రేస్ నక్కల్ పంచ్ మన కెవిన్ ఓవెన్స్ కి తాకుతుండే బట్ కొంచెం సేఫ్ అయిపోయింది అండ్ తాకలేదు. లేకపోతే కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆటన్ మధ్యలో చిన్న ప్రాబ్లం అయిపోతుండే. బట్ చిన్న ప్రాబ్లం అనేది కొంచెం టీచ్ చేసింది మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ దాని తర్వాత వీళ్ళు చేయగలుపుకున్నారు. అండ్ మన ర్యాండీ ఆటన్ ఆ బ్రేస్ నక్కల్ కి చడ్డీలో పెట్టుకున్నారు బాస్, అండ్ అంటే ట్రంక్ లో అంటే చడ్డీలో పెట్టుకున్నారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన బేలీది ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో మన కైలా మన బేలీకి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగింది. లైక్ అంటే లాస్ట్ వీక్ డకోటక్కాయి మోసం చేసింది అంటే డకోటక్కాయి అంటే నీకు బిట్రే చేసింది నీకు ఎట్లా అనిపించింది అంటే ఏదైనా బాధ ఉందని అడిగినప్పుడు మన బేలీ ఏమేమి చెప్పి అంటే చూడు నిజం చెప్పాలంటే నేను చాలా చాలా నమ్మినాను డకోటక్కాయికి బట్ ఒకటిసారి డకోటక్కాయి అంటే మొత్తం మోసం చేసి పడిచి నా పని అటాక్ చేసింది. అండ్ నిజం చెప్పాలంటే వీళ్ళు చాలా మనసు నుంచే నా ముందే వీళ్ళు మొత్తం ఫేక్ మాటలు మాట్లాడుతున్నారు అండ్ నా ఈ పెంకలి నా చాలా చాలా బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. అండ్ నిజం చెప్పాలంటే నేను మొత్తం ఈ డ్యామేజ్ కంట్రోల్ నేను ఇదంతా నేను చేశాను అంటే మొత్తం నేను కష్టపడ్డాను అంటే డ్యామేజ్ కంట్రోల్ కి ఒక మంచి పేరు వచ్చేలా చేసాను అంటే అది ఓన్లీ ఈ స్కాయ్ అండ్ డకోటా కాయ కోసమే. బట్ వీళ్ళు ఏం చేసినారు వీళ్ళు నన్నే మోసం చేసి పడేస్తున్నారు. సో నేను ఏమైనా చేసాను చాలా కష్టపడి నేను రసల్ మేనియాలో కంపల్సరీ యూఎస్ స్కాయ్కి ఓడిపిస్తానని మన బేలీ చెప్పింది. సో బాస్ చాలా మంచి ఇంటర్వ్యూ ఉండే అండ్ దాని తర్వాత అంటే మన ఆ ఇంటర్వ్యూకి మన నియోమి టీవీలో చూసింది అనమాట బ్యాక్ స్టేజ్ ఒక రూమ్ లో. సో అప్పుడక్కడ మన బియాంక బెలేర్ వచ్చింది. బియాంక బెలేర్ వచ్చి ఏమని చెప్పి అంటే హే నియోమి అసలు నీకు ఏమైపోయింది అంటే నువ్వు బేలీ ఇంటర్వ్యూ ఎందుకు చూస్తున్నావు అంటే బేలీ మొత్తం అంటే బేలీ కదా డ్యామేజ్ కంట్రోల్కి రెడీ చేసింది అండ్ డ్యామేజ్ కంట్రోల్ బేలీకి మోసం చేసి పడేసింది. సో ఇదంతా బేలీతో మొత్తం కరెక్ట్ జరిగింది అంటే బేలీ చేతులతోనే మొత్తం ఖరాబ్ చేసుకుందని మన బియాంక బెలేర్ చెప్పింది. సో అప్పుడే మన నియోమి ఏమని చెప్పింది అంటే చూడు నాకు కొంచెం జాలి వస్తుంది మన బేలీ పైన అని మన నియోమి చెప్పింది. సో అప్పుడే మన బియాంక ఏమని చెప్పాను చూడు నువ్వు ఇక్కడ లేకుండే కదా నువ్వు ఒక సంవత్సరం లేవు ఇక్కడ సో అందుకని నీకు తెలియదు అనమాట బేలీ చాలా చేసింది. సో ఇదంతా బేలీ చేతితో మొత్తం ఖరాబ్ చేసుకుంది. సో నా పని ఏంటంటే నీకు మంచిగా చెప్పడం నా పని. సో ఇక మొత్తం నీ ఇష్టం అని చెప్పేసి మన బియాంక బెలేర్ అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి ది ఆల్ మ్యాటీ బాబీ లాష్లీ వర్సెస్ కైరన్ క్రాస్ మధ్యలో ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. చాలా మంచిగా ఉండే మ్యాచ్. ఈ మ్యాచ్ లో కైరన్ క్రాస్ కొంచెం బాగా టక్కర్ ఇచ్చినారు మన ఆల్ మ్యాటీ బాబీ లాష్లీ. బట్ ఎంతైనా బాబీ లాష్లీకి టక్కర్ అంటే మామూలు మాట కాదు, అది మీద కూడా తెలుసు అంటే మన బాబీ లాష్లీ కిరాక్ ఫైట్ చేస్తారు. సో అందుకని మ్యాచ్ మధ్యలో స్కార్లెట్ బి చాలా చాలా ఇంటర్వ్యూ చేసింది అనమాట. అండ్ అంతేకాదు స్కార్లెట్ వాళ్ళ కాలే ఎక్కువ ఇంటర్వ్యూ చేయడం. సో అందుకనే ఈ మ్యాచ్ ఎండింగ్ లో అంటే ఈ మ్యాచ్ లో మన బాబీ లాష్లీ గెలుస్తుండే కానీ అంతలోనే మన ఏఓపి వచ్చి అంటే మన అవుట్ ఆఫ్ పెయిన్ వచ్చి అటాక్ చేసినారు మన బాబీ లాష్లీ పైన. అండ్ అప్పుడే ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు అప్పుడే మన బాబీ లాష్లీ కాపాడి అక్కడ మన ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చినారు. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వచ్చి బాగానే అటాక్ చేసినారు మన ఏఓపి పైన అంత బాగానే ఉండే కానీ ఒకటిసారి మొత్తము సినిమా మొత్తం ఉల్టా అయిపోయింది. ఎందుకంటే మొత్తం అక్కడ అప్పర్ హ్యాండ్ ఫస్ట్ మన స్ట్రీట్ ప్రాఫిట్స్ ఉండే కానీ ఒకటిసారి మొత్తం సినిమా ఉల్టా అయిపోయింది. అంటే మన మన బాబీ లాష్లీ హార్ట్ లాక్ లాక్ చేసినప్పుడు మన కరెన్ క్రాస్ కి హార్ట్ లాక్ లాక్ చేసినప్పుడు అంటే మన స్కార్లెట్ కాపాడదాం అనుకుని కానీ అందులో బీ ఫ్యాప్ వచ్చి అటాక్ చేసి మన స్కార్లెట్ పైన అండ్ దాని తర్వాత హార్ట్ లాక్ లాక్ చేసినారు. కానీ ఒకటిసారి మన ఏఓపి మరోసారి లేచినారు అండ్ వాళ్ళు అటాక్ చేసినారు మన బాబీ లాష్లీ పైన అటాక్ చేసినారు. ద స్ట్రీట్ ప్రాఫిట్స్ పైన అటాక్ చేసినారు మన కరెన్ క్రాస్ ఫినిషర్ ఇచ్చి పడేసినారు మన ఆల్ మ్యాటీ బాబీ లాష్లీకి. అండ్ ఈ మొత్తం బ్రౌల్ లో అప్పర్ హ్యాండ్ మన ఏఓపి అండ్ మన కైరన్ క్రాస్ ఉండే. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ ఇలా బ్రౌల్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన టిఫినీ వర్సెస్ మన మిచెన్ మధ్యలో మనకి ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ టిఫినీ మన ఎలిమినేషన్ చేంబర్లో ఫైట్ చేసినప్పటి నుంచి అంటే దానికంటే ముందు కొంచెం హేట్ ఉండే కానీ ఇప్పుడు ఫ్యాన్స్ స్లోలీ స్లోలీ మన టిఫినీకి కొంచెం బాగానే చేరేస్తున్నారు. అంటే ఇక్కడ అంటే ఈరోజు కొంచెం హేట్ చేసినారు బట్ కొంచెం ఉండే ఫ్యాన్స్ అక్కడ అంటే మీరు అనుకోవచ్చు 30-40% ఫ్యాన్స్ బాగానే చేరేస్తున్నారు ఎందుకంటే మన టిఫినీ రెస్లింగ్ చాలా కిరాక్గా ఉంటుంది. అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచిన ఎవరు కాదు మన టిఫినీ.
సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ అంటే మనకు ఒక ప్రోమో అంటే ఒక వీడియో చూపిస్తాను అనమాట మన ఏజ్ స్టైల్స్ అండ్ ఆ వీడియోలో మన ఏజ్ స్టైల్స్ ఎక్స్ప్లెయిన్ చేసినారు అంటే ఎలాంటి పని ఎందుకు అటాక్ చేసినారో అది ఎక్స్ప్లెయిన్ చేసినారు అండ్ అది ఏంటంటే అదే అంటే మన ఏజ్ స్టైల్స్ పైన మన ది బ్లడ్ లైన్ అటాక్ చేసిన తర్వాత దాని లాభం మన ఎలినైట్ లేపినారు అండ్ ఎలినైట్ ఫైట్ చేసినారు ది బ్లడ్ లైన్తో అండ్ రూమర్స్ ఫైట్ చేసినారు కదా సో అదే అక్కడ మెన్షన్ చేసినారు అండ్ అదే ప్రాబ్లమ్ చూపించినారు సో అందుకే ఎలినైట్ పైన నేను ఎలిమినేట్ చేంబర్లో ఫైట్ చేసాను ఎందుకంటే నా ప్లేస్ తీసుకొని ట్రై చేస్తుండే మన ఎలినైట్ అని మన ఏజ్ స్టైల్స్ క్లియర్లీ మెన్షన్ చేసినారు అండ్ బాస్ అంతేకాదు ఆ వీడియో చూసిన తర్వాత బ్యాక్ స్టేజ్ ఎల్ఏ నైట్ అని టీవీలో చూసినారు అండ్ ఎల్ఏ నైట్ స్టీల్ చైర్తో అంటే ఏజ్ స్టైల్స్ అయితే కనిపిస్తలేడు సో అందుకనే ఆ స్టీల్ చైర్తో ఆ టీవీ పైన అటాక్ చేసి పడేసినారు మన ఎల్ఏ నైట్ అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన లిగాడో డెల్ ఫ్యాంటాస్మా టీమ్ అంటే మన ఏంజెల్ వర్సెస్ మన డ్రాగన్ లీ మధ్యన మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికి ఎందుకంటే బ్యాక్ స్టేజాలు డ్రాగన్ లీకి ఎక్కిరిచినారని పెద్ద రెమిస్టరీ అనుకుంటున్నాం అని ఎక్కిరిచాలు కొంచెం నూకు పడేసినారు మన డ్రాగన్ లీక్. సో అందుకే మన డ్రాగన్ లీ వర్సెస్ మన ఏంజెల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన డ్రాగన్ లీ గెలిచినారు కదా అంతలోనే మన లిగాడో డెల్ ఫ్యాంటాస్మా మెంబర్స్ అంటే వీళ్ళందరూ అటాక్ చేసినారు మన డ్రాగన్ లీ పైన అండ్ రెమిస్టర్ నీ వల్ల ఇదంతా జరిగిందని వార్నింగ్ ఇచ్చేసారు మన రెమిస్టర్ అంటే ఒక మెసేజ్ పంపించేసారు అన్నమాట రెమిస్టర్ సైడ్ అండ్ నెక్స్ట్ మన రెమిస్టర్ వస్తున్నారని మన డబ్ల్యూడబ్ల్యూ అనౌన్స్మెంట్ వేసింది అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన డకోటాకాయ్ ఇయో స్కాయ్ మన ఆస్కా అండ్ క్యారిసింగ్ అనిపించారు అండ్ వాళ్ళు బెయిలీ వార్నింగ్ ఇచ్చినారు మన డకోటా నెక్స్ట్ వీక్ బెయిలీకి ఒక సింగిల్స్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసింది. ఎస్ గైస్ అంటే మన డకోటాకాయ్ ఇప్పుడు మెడికల్లీ క్లియర్ అయిపోయింది కదా సో అందుకే నెక్స్ట్ వీక్ మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేసింది అండ్ నెక్స్ట్ వీక్ అంటే మన స్మాక్ డౌన్ కోసం బెయిలీ వర్సెస్ డకోటాకాయ్ ఇది ఒక సింగిల్స్ మ్యాచ్ అఫీషియలీ కన్ఫర్మ్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన కోడీ అండ్ మన శత్రు రోలిన్స్ లోకర్ రూమ్లో అంటే మన నికోల్డీ సెలినార్ అండ్ నాక్ చేసినారు అండ్ పిలిచినారు బట్ అంటే లోకర్ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మన కోడీ అండ్ శత్రు రోలిన్స్ ఆ లోకర్ రూమ్లో లేకుండా సో అప్పుడెక్కడ ఒక బాడీ గార్డ్ కంటే ఒక సెక్యూరిటీ గార్డ్కి అడిగినారనమాట మన నికోల్డీస్ వీళ్ళు ఎక్కడున్నారు అంటే కోడీ అండ్ శత్రు రోలిన్స్ ఎక్కడున్నారు అంటే నాకు తెలియదు అని చెప్పినాడు మన ఆ బాడీ గార్డ్ అండ్ బాస్. ఇంకేముండే మన నికోల్డీస్ ఆ కోపంలో కనిపించినారు అండ్ ఇక్కడనే ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మన వాయిస్ ఫ్యాన్ అంటే మన పాల్ హేమన్ జిమ్మీ ఉసో అండ్ సోలో సికో అది అక్కడ రింగ్లో ఎంట్రీ అయిపోయింది అండ్ బాస్ రింగ్లో ఎంట్రీ కాగానే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ద పీపుల్ ఛాంప్ ది బ్రహ్మా బుల్ ద రాక్ ది అండ్ బాస్ మన రాక్ ఎంట్రెన్స్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉండేనమాట అంటే థీమ్ సాంగ్ అదే ఉండే బట్ ఈ మొత్తం ఎలక్ట్రిఫైయింగ్ అంటే మొత్తం చాలా డిఫరెంట్గా ఉండే చాలా జబర్స్ ఉండే లైట్స్ ఆఫ్ అయిన చాలా కిరాక్గా ఉండే ఎంట్రెన్స్ చాలా నచ్చింది ఫ్యాన్స్కి ఎంట్రెన్స్ అండ్ బాస్ అంతేకాదు మన ద రాక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ అందరూ అంటే కొంచెం బాగానే చీర్ చేసినారు అండ్ మన ద రాక్ రింగ్లో రాగానే మన రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఇప్పుడు మీ ముందు మొత్తం గ్రేట్నెస్ ఉంది అర్థమైందని చెప్పినారు అండ్ ద రాక్తో రోమన్ రేన్స్ చేయగలిపినారు ఇద్దరు హక్ చేసుకున్నారు అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెజ్ చేస్తా అని చెప్పినారు అంటే మా అందరికీ మీరు అంటే ఇంతకుముందు రోమన్ రేన్స్ ఎక్నాలెజ్ మీ అంటే మీరు అందరూ నన్ను ఎక్నాలెజ్ చేయండి అని చెప్తుండే కానీ ఈసారి ఎక్నాలెజ్ చేస్తా అని చెప్పినారు. సో దీని అర్థం ఏంటంటే అక్కడ రాక్ బీ ఉండే కదా సో అందుకని మీరు రాక్తో పాటు అంటే మీరు మా అందరికీ ఎక్నాలెజ్ చేయండి అని చెప్పేసాను అనమాట మన రోమన్ రేన్స్ అండ్ బాస్. దాని తర్వాత అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ అండ్ బాస్ మన కోడీ రోడ్స్ అంటే ఇక్కడ ఫ్రంట్ నుంచి అక్కడ స్క్రీన్ నుంచి రాలేదనమాట మన షీల్డ్ స్టైల్లో అండ్ ఐ థింక్ ఈ ఐడియా మన శత్రు రోలిన్స్ ఉండొచ్చు ఎందుకంటే ఇంతకుముందు మన శత్రు రోలిన్స్ అండ్ రోమన్ రేన్స్ ఫీట్ జరిగినప్పుడు మన శత్రు రోలిన్స్ క్రౌడ్లు కలిగి మొత్తం షీల్డ్ స్టైల్లో వచ్చినారు కొంచెం ఎక్కిరిచినారు అండ్ ఈ రోజు సేమ్ అట్లా జరిగింది అనమాట అంటే మన కోడీ రోడ్స్ అండ్ మన శత్రు రోలిన్స్ అక్కడ క్రౌడ్లకి వెళ్ళి వచ్చినారు అండ్ బాస్ వాళ్ళు రింగ్లో రాగానే అంటే అక్కడ మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ మొత్తం బౌన్సర్ అంటే మన బాడీ గార్డ్స్ అందరూ అక్కడ వచ్చినారు అనమాట రింగ్ సైడ్ అండ్ అంతేకాదు దాని తర్వాత ఇక మనకి రింగ్లో ఇలా మధ్యలో అంటే మన ద రాక్ రోమన్ రేన్స్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఒక సాలిడ్ సెగ్మెంట్ చూడడానికి దొరికింది అండ్ సెగ్మెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ మన కోడీ రోడ్ చెప్పినారు చూడండి నిజం చెప్పాలంటే నాకు తెలుసు అంటే మన మధ్యలో చాలా పెద్ద టెన్షన్ ఉంది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన మధ్యలో కానీ నిజం చెప్పాలంటే నేను ఈ రింగ్లో నిలబడి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానని మన కోడీ రోడ్ చెప్పినారు అండ్ మనం కొంచెం మూమెంట్ తీసుకొని మనము అంటే ఈ మూమెంట్కి మనం ప్రెజెంట్ కోసం ఫీల్ కావాలని చెప్పినారు అండ్ అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ చీయర్ చేసినారు అనమాట అండ్ చూడండి నేను మీద ముందు చెప్పినాను అండ్ ఈరోజు కోడీ రోడ్స్ ఫస్ట్ అదే మాట చెప్పినారు అండ్ అది ఏంటంటే ద రాక్ ఉక్కుకే రారనమాట అంటే ద రాక్ వస్తున్నారు చాలా పెద్ద మాట అండ్ ఈ మూమెంట్కి మనం ఎంజాయ్
ఎంజాయ్ చేస్తే మంచిగా ఉంటుంది నేను అదే ముందు చెప్పినాను. అండ్ ఈ రోజు కొడి రోజు అదే మాట చెప్పినారు, నేను ఈ రింగ్లో ఇల్లబడి చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను అండ్ నిజం చెప్పాలంటే మనం ఈ మూమెంట్ కొంచెం ఫీల్ అయితే కొంచెం ఎంజాయ్ అయితే అంటే కొంచెం ఎంజాయ్ చేసుకుంటే మంచిగా ఉంటాయి అని మన కొడి రోడ్ చెప్పినారు. అండ్ బాస్ దాని తర్వాత మన కొడి రోడ్ చెప్పినారు, చూడు రాక్ నేను విన్నాను అంటే నువ్వు మాకు ఛాలెంజ్ చేసినావు, ఆ ఛాలెంజ్ గురించి నేను విన్నాను. అండ్ ఆ ఛాలెంజ్ను అంటే నువ్వు మాతో మ్యాచ్లో ఏమి స్టిపులేషన్ యాడ్ చేస్తున్నావు, ఆ స్టిపులేషన్ గురించి నేను విన్నాను. సో అందుకనే నేను నీకు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే, ద రాక్ నీ దగ్గర అంతా అథారిటీ అంటే నీ దగ్గర అంతా పవర్స్ ఉన్నాయా, అంటే మ్యాచ్లు అంటే మన ట్యాగ్ టీమ్ మ్యాచ్లో నువ్వు కొన్ని స్టిపులేషన్ యాడ్ చేస్తున్నావు కదా, సో ఆ స్టిపులేషన్స్ యాడ్ చేసేంత పవర్స్ నీ చేతుల్లో ఉన్నాయా అని కొడి రోడ్స్ అడిగినారు. అండ్ అంతేకాదు కొడి రోడ్స్ ఏమన్నారంటే, చూడు రాక్ నేను నీకు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినాను అంటే, లాస్ట్ వీక్ నువ్వు రోమన్ రేన్స్కి ఎక్నాలెజ్ చేసినావు హ్యాస్ ఎనీ ట్రైబల్ షీఫ్ అని చెప్పినా, నువ్వు ఎక్నాలెజ్ చేసినావు రోమన్ రేన్స్కి. సో అందుకే నేను ఈ క్వశ్చన్ అడిగినాను అంటే నువ్వు అంటే స్టిపులేషన్ నువ్వు యాడ్ చేస్తున్నావు కదా అని ఈ క్వశ్చన్ అడిగినారు. అండ్ దాని తర్వాత మన కొడి రోడ్స్ ఏమన్నారు అంటే, సరే మనం ఇదంతా పక్కన పెట్టేస్తాము అండ్ మీరు నమ్మి అంటే మీరు మమ్మల్ని ఛాలెంజ్ చేసినావు కదా, సో ఆ ఛాలెంజ్ గురించి మాట్లాడితే మా ఆన్సర్ ఏందంటే అని అంటే ఆన్సర్ ఏనికి పోయినారు మన కొడి రోడ్స్ ఆన్సర్ ఇస్తాం అనుకున్నారు. కానీ అంతలోనే ద రాక్ ఏమని చెప్పినారంటే, నువ్వు నోరు ముయ్ అని చెప్పేసినారు మన కొడి రోడ్స్కి. అండ్ సెత్ రాలిన్స్ నువ్వు బి నోర్ మీ అంటే నువ్వు ఒక వాకింగ్ క్లౌన్ వి అంటే నువ్వు ఏమైనా మాట్లాడే ముందే నువ్వు నీ నోరు మూసుకో అని చెప్పినారు మన ద రాక్ సెత్ రాలిన్స్కి. అండ్ దాని తర్వాత ద రాక్ ఏమన్నారంటే, చూడు కొడి రోడ్స్ నువ్వు స్టూపిడ్ డిసిజన్ తీసుకునే ముందు చాలా క్లియర్గా ఒక మాట చెప్పేస్తున్నాను. అండ్ అది ఏంటంటే, రెసల్మేనియా నైట్ వన్లో అంటే మన మ్యాచ్ జరిగినప్పుడు అంటే ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగినప్పుడు రెసల్మేనియా నైట్ వన్లో మీరు ఒకవేళ మమ్మల్ని ఓడిపించేస్తే మాత్రము రెసల్మేనియా నైట్ టూలో రోమన్ రేన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ ఒక సింగిల్స్ మ్యాచ్ ఉంటుంది. అంటే ఆ మ్యాచ్ ది బ్లడ్ లైన్ అస్సలు మధ్యలో రాదు, అర్థమైందా? అండ్ నీ దగ్గర ఒక మంచి అవకాశం ఉంటుంది, అంటే నువ్వు నీ స్టోరీని ఫినిష్ చేసుకోవచ్చు అండ్ నువ్వు నీ డాడ్ డ్రీమ్కి నిజం చేయొచ్చు, అర్థమైందా? అండ్ ఒక్కవేళ మీరు రాక్ అండ్ రోమన్ రేన్స్కి అంటే మీరు మమ్మల్ని ఓడిపోయలేకపోతే మాత్రము రెసల్మేనియా నైట్ టూ మొత్తం క్రాక్ ఉంటే అంటే మొత్తం ది బ్లడ్ లైన్ రూల్స్ ఉంటే అండ్ ద రాక్ కంపల్సరీ అంటే రాక్ దగ్గర ఉన్న పవర్స్ అని యూజ్ చేసి నువ్వు కొడి రోడ్స్ అంటే నువ్వు ఆ మ్యాచ్ గెలవకుండా నేను చూసుకుంటా అంటే మొత్తం బ్లడ్ లైన్ మొత్తం ఇంటర్వ్యూ చేస్తే మొత్తం బ్లడ్ లైన్ రూల్స్ ఉంటాయని మన ద రాక్ చెప్పేసినారు. అండ్ బాస్ అప్పుడే మన సెత్ రాలిన్స్ నువ్వు నోరు మూస్తావా ద రాక్ అని చెప్పి ద రాక్కి నోరు మూస్తావని చెప్పినారు. అండ్ దాని తర్వాత మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, నువ్వు నీ లైఫ్లో ఒక్కసారైనా నోరు మూస్తావా అండ్ చూడు ద రాక్ అంటే నువ్వు నీ లైఫ్లో చాలా చేసుకున్నావు, అర్థమైందా? అంటే ఇప్పుడు నువ్వు నీ లైఫ్లో నువ్వు మధ్యలో ఉన్న ఏజ్ చాలా మధ్యలో ఉంది అంటే కొంచెం ఎక్కిరిచినా అనమాట, ఏజ్లో ఎక్కిరిచినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే, నువ్వు నీ లైఫ్లో చాలా చేసుకున్నావు సో ఇప్పుడు మమ్మల్ని చేయని, అర్థమైందా? అండ్ ఇంకోటి ఏంటంటే, ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నావు కదా, సో ట్యాగ్ టీమ్ మ్యాచ్ రూల్స్ గురించి మాకు చాలా బాగా తెలుసు ఆల్రెడీ చెప్పేసిన. అండ్ ఇంకొకటి ఏంటంటే, నీకు ఆన్సర్ కావాలి కదా, సో ఆన్సర్ ఏంటంటే మేము ఆ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నామని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ నేను ముందే ముందు చెప్పినాను మన కంపల్సరీ అసలు మేనియాలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయని మన ద రాక్ రోమన్ రేన్స్ వర్సెస్ కొడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో. అండ్ ఫైనల్లీ ఈ రోజు ఆ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది, మన సెత్ రాలిన్స్ ఆ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేయంగానే రోమన్ రేన్స్ నవ్వినారు బాస్. ఎస్ అంటే రోమన్ రేన్స్ నవ్వినారు. అండ్ రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే, హే కొడి రోడ్స్ అంటే నీ సైడ్ నుంచి ఇప్పుడు సెత్ రాలిన్స్ మాట్లాడతాడే ఏంది, అంటే నువ్వు పెద్ద ఈడియట్వి కావచ్చు అండ్ నువ్వు ఈ సిటీ మనిషివి కావచ్చు అని ఆ సిటీకి ఒక టైప్లో ఈడియట్ అని చెప్పేసినారు. ఎందుకంటే రోమన్ రేన్స్ ఏమన్నారంటే, కొడి రోడ్స్ ఒక పెద్ద ఈడియట్వి కావచ్చు ఎందుకంటే నీ సైడ్ నుంచి సెత్ రాలిన్స్ మాట్లాడుతున్నాడు ఏంది. అండ్ ఇంకోటి ఏంటంటే, కొడి రోడ్స్ నువ్వు కన్ఫర్మ్ ఉన్నావు అంటే ఇప్పుడు నీ సైడ్ నుంచి ఈ సెత్ రాలిన్స్ అంటే ఈ క్రాస్ డ్రెస్ అంటే ఇప్పుడు అంటే పిచ్చి బట్టలు వేసుకున్న మనిషి పిచ్చి డ్రెస్సింగ్ చేస్తున్న మనిషి నీ సైడ్ నుంచి డిసిజన్ తీసుకుంటాడా అని మన రోమన్ రేన్స్ చెప్పినారు. సెత్ రాలిన్స్ ఎక్కిరిచినారు. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమని చెప్పినారంటే, చూడు కొడి రోడ్స్ నేను నీకు రసల్ మీద ఓడిపించేస్తాను అని దాని తర్వాత ఇక నీకు నెక్స్ట్ ఇక నీకు ఇక నెక్స్ట్ అవకాశమే దొరకదు అని చెప్పేసినారు మన రోమన్ రేన్స్. అండ్ దాని తర్వాత ద రాక్ బి ఏమని చెప్పినారంటే, చూడు కొడి రోడ్స్ ఒక్కసారిగా నువ్వు రోమన్ రేన్స్ ఓడిపోయినావు ఈ రసల్ మీద, దాని తర్వాత ఇక నీకు నెక్స్ట్ టైం ఇక అవకాశమే దొరకదు, టైటిల్ కోసం ఫైట్ చేసే అవకాశమే దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే, చూడు కొడి రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ తిట్టి పట్టించినారు అక్కడ, మన ద రాక్ తిట్టినారు సెత్ రాలిన్స్కి అండ్ కట్బి చేసినారు అనమాట అంటే ఆ బ్యాట్ బోర్డ్. అండ్ అంతేకాదు మన ద రాక్ ఏమని చెప్పినారంటే, చూడండి అంటే ఇప్పుడు నేను టీకీఓ అంటే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని, అర్థమైందా? సో దీని అర్థం ఏంటంటే ద రాక్ మీ బాస్, అర్థమైందా? సో అందుకే నేను ఏదో కూడా చేసి అంటే సెత్ రాలిన్స్ దగ్గరికి టైటిల్ వెళ్ళిపోవాలి అండ్ నువ్వు ఆ మ్యాచ్ గెలవకుండా కొడి రోడ్స్ నేను చూసుకుంటానని మన ద రాక్ చెప్పినారు.
అండ్ అంతేకాదు ద రాక్ ఏమన్నారా అంటే నువ్వు ఒకవేళ అసలు మేనియాలో నీ స్టోరీ నువ్వు ఫినిష్ చేయకపోతే మాత్రమే నీకు నెక్స్ట్ టైమ్ ఈ టైటిల్ కోసం పడేసే అవకాశమే దొరకదు. అండ్ ఇంకోటి ఏంటంటే చూడు, కొడి రోడ్స్, రోమన్ రేన్స్ గ్రాండ్ ఫాదర్ అంటే పైకెళ్ళి చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే మేము ఒక ఫ్యామిలీ అండ్ ద రాక్ గ్రాండ్ ఫాదర్ పైకెళ్ళి చూసి అని చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మేము ఒక జబర్స్ అంటే మేము ఒక ఫ్యామిలీ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే నీ డాడ్ అంటే నీ డాడ్ మా హీరో అనమాట ద రాక్ చెప్పినారు ఈ వర్డ్. అండ్ అందుకే ద రాక్ ఏమన్నా అంటే నీ డాడ్ పైకెళ్ళి చూసి అంటే ఒక్కటి మాత్రము ఫీల్ అవుతారు అంటే అండ్ అది ఏంటంటే నువ్వు చాలా యంగర్వి కదా, అంటే నువ్వు నీ బ్రదర్ అంటే ఫ్యూచర్ హాల్ ఆఫ్ ఫేమర్, నీ బ్రదర్ కన్నా నువ్వు కొంచెం ఎంగున్నావు అంటే 20 సంవత్సరాలు కొంచెం ఎంగున్నావు కదా. అండ్ అంతేకాదు నీ సిస్టర్ అంటే ఇక్కడే అంటే మా డాలస్ కౌబాయ్స్కి అంటే ఒక చీయర్ లీడర్ కదా. సో నువ్వు నీ సిస్టర్ నీ బ్రదర్ కన్నా నువ్వు ఇంత యంగ్ అంటే 20 సంవత్సరాలు యంగ్ ఎందుకున్నావు అంటే నువ్వు ఒక పెద్ద మిస్టేక్ అర్థమైంది అంటే నువ్వు నీ డాడ్ మిస్టేక్ అని చెప్పింది. సో నిజంగా చాలా పెద్ద వర్డ్ గాయస్ కావాలంటే ఈ వర్డ్ గురించి నేను ఈరోజు మన సెకండ్ వీడియో వస్తానమాట. సో ఈరోజు సెకండ్ వీడియో నేను కావాలంటే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా పెద్ద మాట చెప్పేసినారు మన ద రాక్ నువ్వు ఒక మిస్టేక్ అని చెప్పేసినారు. సో అప్పుడే మన కొడి రోడ్స్ గుంజి బైరి అంటే ఒక స్లాప్ ఇచ్చి పడేసినారు ద రాక్కి. యస్ గాయస్ చాలా సాలిడ్గా స్లాప్ ఉండే అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా గట్టిగా బైరి ఒక స్లాప్ ఇచ్చి పడేసినారు మన ద రాక్కి. అండ్ అప్పుడే రోమన్ రేన్స్ అంటే అడిగినారు రాక్ ను ఓకే అడిగినారు. అండ్ మన రోమన్ రేన్స్ మేబీ అటాక్ చేసాం అనుకున్నారు కానీ ద రాక్ ఆపేసినారు రోమన్ రేన్స్ కి. అండ్ అసలు అంటే ఇక్కడనే స్మాక్ డౌన్ అయిపోయింది అనమాట. చాలా మంది బాధపడ్డారు మొత్తం సోషల్ మీడియా అంతా తిట్టినారు అసలు ఏంది అంటే ఇక్కడే రాక్ కి ఒక స్లాప్ పడంగానే మీరు అంటే షోని అక్కడే మొత్తం అయిపోయింది అనమాట. అంటే ఏమైనా చూపించాలి కదా, అంటే ముంగట ఏమైనా చూపించాలి కదా, అంటే ఇప్పుడు స్లాప్ కొట్టిన తర్వాత అసలు ఇక్కడ ఏం జరిగిందో చూపించాలి కదా. అంటే ఆఫర్ ది వీడియో ఆల్రెడీ వచ్చింది అనమాట. సో ఆఫర్ గురించి నేను మీ అందరికి ఈరోజు మన సెకండ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే మన స్మాక్ డౌన్ ఇక్కడనే ఆగిపోయింది అండ్ బాస్ అంటే టైం అయిపోయింది అనమాట. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన స్మాక్ డౌన్ నచ్చిందా నచ్చలేదా మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గాయస్. బాయ్.